ఇంటింటికి రేషన్ బియ్యం పథకంపై ఏపీ రేషన్ డీలర్ల సంఘం అసహనం వ్యక్తం చేసింది. రేషన్ డోర్ డెలివరీ వల్ల డీలర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. 6 దశాబ్దాలుగా రేషన్ డీలర్లు కార్డుదారులకు రేషన్ ఇస్తుంటే ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చి డీలర్ల వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందన్నారు రేషన్ డీలర్ అసోసియేషన్ అధ్యక్షుడు లీలా మాధవరావు. రానున్న రోజుల్లో డీలర్ వ్యవస్థ ఉంటుందో లేదో అంటున్న మాధవరావుతో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. ఇంటింటికి రేషన్ బియ్యం పథకం ఏదైతే ప్రభుత్వం ప్రవేశపెట్టిందో ఈ పథకం పరిస్థితి అయితే బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఈ పథకం ద్వారా మా పరిస్థితి ఏంటి, మేమేం చేయాలి, అసలు ఇందులో మా రోల్ ఏంటి అంటున్నారు రేషన్ డీలర్లు. 6 దశాబ్దాలుగా ఇదే వృత్తి మీద ఆధారపడ్డం మా పరిస్థితి వల్ల వృత్తి భద్రత లేకుండా పోయిందంటూ కూడా రాష్ట్ర అధ్యక్షులు లీలా మాధవరావు గారు అంటున్నారు. సరే ఏంటి అసలు మీకు వచ్చిన ఇబ్బంది ఏంటంటారు, ఇంటింటికి రేషన్ బియ్యం పథకం, ఇంటి వద్దకే రేషన్ బియ్యం అని చెప్పేసి పథకం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కూడా చేపట్టింది, దీనివల్ల రేషన్ డీలర్లకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటారు? 6 దశాబ్దాలుగా ఈ వ్యవస్థ మీద ఆధారపడి జీవిస్తున్న మాకు కనీసం మా పాత్ర ఏంటనేది ఇంతవరకు తెలియజేయాల, మాకు సంబంధించిన ఒక ఉత్తర్వులు కూడా ఇంతవరకు వెలువరించలా. మేము అడిగేది ఏంటంటే డీలర్లకు వృత్తి భద్రత. అసెంబ్లీలో మంత్రి గారు చెప్పిన విధంగా రేషన్ డీలర్లు స్టాకిస్టు, రేషన్ షాపు స్టాక్ పాయింట్ అన్నారు. అదే ఉత్తర్వులు ఇవ్వమని మేము ఇన్నాళ్ళ నుంచి అడుగుతూ ఉన్నాం. అటువంటిది ఎందుకని చేయట్లా ఒకటి, తర్వాత మాకు ఇన్నాళ్ళ నుంచి రావాల్సినటువంటి కమిషన్ అనేది పూర్తిగా ఇంతవరకు చెల్లించలా, చనిపోయిన డీలర్లకు ఎక్స్గేస్ ఇవ్వాలి. మా విన్నపాలు 15 పాయింట్లతో ఇచ్చాం, 2 నెలలు దాటిపోయింది, ఇంతవరకు ఎందుకని చర్యలు తీసుకోలేదని మా ప్రత్యేకమైనటువంటి కోరిక. మాకు ఎటువంటి గుర్తింపు లేకుండా పోతే భవిష్యత్తులో మాకు ఆందోళన కలుగుతుంది. ఇవాళ ఇంతవరకు ఆర్డర్స్ ఇవ్వలేదంటే భవిష్యత్తులో మేము ఉంటామో మమ్మల్ని తీసేస్తారని భయాందోళన కూడా 29,000 డీలర్ల కుటుంబాలు ఆందోళన చెందుతా ఉన్నాయి. ఒక విషయం చెప్పండి, ఇంటింటికి రేషన్ బియ్యం పథకం ప్రవేశపెట్టడంలో మీ ఆదాయం ఎలా కోల్పోయారంటారు? అంటే మీకు వచ్చే కమిషన్ రావట్లేదా, లేదంటే ఇంకా వేరే ఆదాయాలు ఏవైతే ఉన్నాయో అవి రాకుండా పోయినాయి అంటారా? ప్రభుత్వం ఇవ్వనటువంటి ఇతర సరుకులన్నీ కూడా రేషన్ షాపులో పెట్టి అమ్ముకునే అవకాశం మాకుంది. అది అమ్ముకుంటే కార్డుదారులు ఒక 700 మంది 800 దాని దగ్గరకు వచ్చినప్పుడు, మనిషికి 200-300 ఉంటే వాళ్ళు 1,00,000 రూపాయల సరుకులు సేల్ అయినప్పుడు దాని మీద మాకు 5% 10% ఆదాయం వచ్చేది. కాబట్టి ఆదాయం కోల్పోయాం కాబట్టి ఆదాయానికి ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి డీలర్కు ఒక 10,000 రూపాయలు ఆధారంగా కల్పించాలనేది మా కోరిక. దాంతోపాటు గతంలో ఖాళీ గోతాల మీద ఆదాయం కూడా రేషన్ షాప్ డీలర్లే పొందేవాళ్ళు. ఇటీవల జీవో నెంబరు 10 నిచ్చి దాంట్లో ఒక క్లాజు ప్రకారం ఖాళీ గోతాల మీద కూడా ప్రభుత్వం స్వీకరించుకుని అవి అమ్మేసేసి కార్పొరేషన్కి ఆదాయం జమ వేసుకోమంటుందని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మాకు వచ్చే ఆహార భద్రత చట్ట ప్రకారం డీలర్లకు దశల వారీగా ఆదాయం పెంచమని చెప్పి చట్టం చెబుతూ ఉంటే, ఈ విధంగా ఉన్న గోతాలను ప్రభుత్వం లాక్కుని దశల వారీగా ఆదాయం తగ్గించే మార్గాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఏం చేయబోతున్నారు భవిష్యత్తులో? అసలు ఇదే పరిస్థితి, అసలు మీ వృత్తే ప్రశ్నార్థకంగా మారిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మీ రోల్ ఏంటంటారు, కేవలం ఒక గోడౌన్లో సరుకులు స్టాకిస్ట్గానే ఉన్నారు తప్ప ఇంక అంతకుమించి మీ రోల్ ఏం లేదు? మేము అడిగేది ఏంటంటే దేశవ్యాప్తంగా 575,000 మంది రేషన్ డీలర్లు ఉన్నారు, మాకు ఆల్ ఇండియా కమిటీ ఉంది, త్వరలోనే ఆల్ ఇండియా కమిటీతో మేము సమావేశమయ్యి దేశంలో ఉన్న డీలర్లందరికీ కూడా ఒకటే పని విధానంతో పాటు ఒకటే కమిషన్ ఉండాలి, ఒకటే దేశం ఒకటే రేషన్ కార్డులాగా ఒకటే పని విధానం ఉండాలి, డీలర్ల యొక్క వృత్తి బాధ్యతలు దేశవ్యాప్తంగా ఒకటే విధానంగా ఉండాలని, మా యొక్క ఉనికికి ప్రమాదం జరిగి మాకు గనక రాష్ట్ర ప్రభుత్వం సరైనటువంటి న్యాయం చేయకపోతే రాజ్యాంగం మాకు కల్పించిన హక్కుల ప్రకారం అవసరమైతే న్యాయస్థానాలు కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని సరే ఆశ్రయించి మాకు న్యాయం జరిగే విధంగా మేము ఖచ్చితంగా పోరాడడానికి కూడా సిద్ధంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఏదైనప్పటికీ కూడా తమ భవిష్యత్తు గురించి మాత్రం ఆందోళన చెందుతున్నా, మా పరిస్థితి ఏంటో ఈ పథకం రావడం వల్ల తమ వృత్తి భద్రత ఏదైతే ఉందో దానికి విఘాతం కలుగుతుందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో నరేష్, విజయవాడ, TV5.